మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు పటాన్ చెరువు మాజీ సర్పంచ్ ఎం దేవేందర్ రాజు ఆలయ నిర్మాణం కోసం తనవంతు సహాయంగా 100,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల పునర్నిర్మాణం వల్ల దైవభక్తి పెంపొందించిన వారం అవుతామని, అదేవిధంగా భావితరాలకు భక్తి శ్రద్ధల పట్ల మక్కువ పెంచిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, కోఆపరేటివ్ మెంబర్లు నరసింహ, వెంకటయ్య, మాజీ మెంబర్ వెంకటయ్య, ఇస్నాపూర్ వార్డ్ మెంబర్ యాదగిరి ముదిరాజ్ గ్రామస్తులు పాల్గొన్నారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.